నీతులు చెప్పేటందుకే ఉంటాయి కానీ పాటించడానికి ఉండవు అన్నట్టు వ్యవహరిస్తున్నాడు ఓ గురుకుల పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు ప్రకాశం జిల్లా కొండేపిలో ఉన్న శ్రీ దామచర్ల సగ్బూబాయిమ్మ కస్తూరిబా బాలికల విద్యాలయంలో ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కోటేశ్వరరావు సహోద్యోగులను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు సహ మహిళా ఉద్యోగిని తన పోస్టు నిలుపుకోవాలంటే తన కోరిక తీర్చాలంటూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు ఆ ప్రభుద్ధుడు గత 2 సంవత్సరాలుగా ఇక్కడే మహిళా గార్డుగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారని భర్తలేని తనను ప్రధాన ఉపాధ్యాయుడు తరచూ లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని ఆమె ఆరోపించింది తాను చెప్పినట్టు చేస్తేనే ఉద్యోగంలో ఉంచుతానని లేదంటే తీసేస్తానంటూ వేధింపులకు పాల్పడుతున్నాడని ఆ మహిళ కన్నీటి పర్యంతమైంది ఇక్కడ చెప్పుటూ చేస్తున్నా ప్రెసెంట్ కప్పైనసారి క్వారంటైన్ లో నన్నే ఉంచిండ్రు తీసుకోమని చెప్పేసి రన్నింగ్ పెట్టిండ్రు ప్లస్ క్వాలిఫికేషన్ ఉందని చెప్పేసి నన్నే ఇచ్చిండ్రు పోయినసారి టైం లో క్వారంటైన్ లో క్వారంటైన్ లో వాళ్ళ బంధువుల దగ్గర లంచాలు తీసుకొని వాళ్ళు 2 మంత్ వాళ్ళని పెట్టుకొని నన్ను తీసేసినారు కాబట్టి చేసుకోమని మామూలుగా వాళ్ళ కింద చేయమంటున్నారు వాళ్ళు ఛార్జెస్ ఇస్తారు లేకపోతే లేదంటున్నాడు నేమ్స్ అయితే మా లేవంటున్నాడు మేము ఇట్లా 2 ఇయర్స్ నుంచి చేస్తున్నాం కదా మేము డిమాండ్ చేస్తే నా రూల్స్ అంటున్నాడు అన్ని స్కూళ్ళలోనేమో మామూలుగా పాతనే ఉంచిండ్రు ఇక్కడ ఏం సార్ ఇట్లా అంటేనేమో నా రూల్స్ నా సొంత రూల్స్ నేను పై నుంచి తెచ్చుకున్నాను ఇట్లా ఆర్డరు నా ఒక్కదానికి ఇట్లా వచ్చింది అంటున్నాడు అక్కడ మోటార్ బిగించే దగ్గర లంజన్ అన్నాడు అవును అన్నాను కానీ ముగ్గులో పోయి చెప్పాలన్నా మీరు తిడుతుంటాను గాడిదలు అంటాను అన్ని అంటాను మీరు పోయి చెప్పడమేనా ఏదైనా కోపం వచ్చి అంటాను బీపీ రేగి సార్ లంచలు అంటే మేము సార్ పద్ధతి లేరు మా మగవాళ్ళు జెంట్స్ వాళ్ళు భర్తలు ఇంటి అంత ఇదిగా ఉంటుంది అంటే మీరు పోయి చెప్పాలన్నా ఇట్లా అన్నాడు నేనే ఉన్నాను ఈసారి కరెంట్ టైంలో తీసేసాను కానీ పోయినసారి ఇట్లానే స్కూల్లో ఎవరు స్టాఫ్ లేనప్పుడు నన్ను సెక్యూరిటీ అమ్మాయి రూమ్ దగ్గర నుంచి రా గేట్ వేసుకున్నాను చెప్పేసి లోపలికి రమ్మని అక్కడ నన్ను రూమ్లో తీసుకెళ్ళి ఇట్లా వస్తవాళ్ళు నేను ఒకసారి కౌలించుకోవాలని సార్ నీతో ఉండాలనుంది ఇట్లా నేర్చినా అన్నాడు సార్ ఇదేం పద్ధతి అంటేను ఒకసారి నేను కలవాలనుంది నిన్ను పెట్టింది ఎందుకు ఈ కరోనా టైంలో నువ్వు నాతో ఉంటావని కదా ఇట్లా నిన్ను పెట్టింది నువ్వు రన్నింగ్ వచ్చినా కానీ మా వాళ్ళు మా బంధువులు లేకుండా తీసుకుంది ఇట్లా అన్నాడు నేను కొండేటి గురుకుల పాఠశాలలో ఇట్లా సెక్యూరిటీ చేస్తున్నాను ప్లస్ ఇట్లా ట్యాన్షన్ పెట్టి నేను ఇంకా ఈ సంవత్సరం ఇంకా లొంగట్లేదని చెప్పి సంవత్సరం పూర్తి తీసానుకున్నాడు మేము పైనుంచి కొంచెం ఆర్డర్ వచ్చేసరికి ఇట్లా పంచుకోమంటున్నాడు ఇంకా నీ నేమ్స్ అయితే ఉండవు పాత వాళ్ళు ఇస్తారు మీరు తీసుకోండి అది ఇస్తే ఇస్తారు లేకపోతే అది కూడా అంటున్నాడు ఇష్టమైతే గవర్నమెంట్ కోవిడ్ సందర్భంగా స్టూడెంట్స్ని సెలవు ఇచ్చారు సెలవు ఇచ్చేసరికి ఏమైందంటే ఈ సెక్యూరిటీని తగ్గించమన్నారు ఆరుగురు ఉన్నటువంటి వాళ్ళని నలుగురికి తగ్గించండి అన్నారు మేము ఏం చేసామంటే ఈ ఆరుగురిని కూడా అందరికి సమాన అవకాశం ఇచ్చేటట్టుగా 3 నెలల్లో అందరూ ఉండేటట్టుగా 2-3 డివైడ్ చేసి అందరినీ ఉంచుకున్నాం ఎవరికి ఇబ్బంది లేదు నిన్నంటే ఏంటంటే నిన్న ఒక అనుకున్నాం పోయిన సంవత్సరం ఎవరైతే చేశారో ఈ సంవత్సరం ఆడదాం పోయిన సంవత్సరం ఆడినాడు ఈ సంవత్సరం ఉంచుదాం అనుకున్నాము దాని మీద వీళ్ళు లేనిపోయిన లైంగిక ఆరోపణ అది చాలా తప్పు అండి నా మీద అనవసరమైనటువంటి ఏదో పరాశాస్త్రం అది కానీ వాళ్ళు ఆపేసరికి వాళ్ళు ఏదో అనవసరంగా ఇబ్బంది లేస్తున్నారు చాలా తప్పు అది అలాంటి బయట వాళ్ళ దగ్గర కూడా ఏదో వాళ్ళ బూతులు తిట్టారు నేనేం తిట్టలేదండి మంచి ఏదైనా పని చేయకపోతే తెచ్చుకుంటానే కానీ నేనేం మందరించలేదు ఎవరిని అనలేదు ఇప్పుడు ఎవరిని తీసేయట్లేదు అందరినీ 3 నెలలకు కానీ అందరికీ అందరిని ఉంచేటట్టుగా అందరికీ సమానంగా డ్యూటీ వచ్చేటట్టుగా వచ్చిన అమౌంట్ అందరికీ షేర్ చేసేటట్టుగా చేస్తున్నాము ఎవరికీ ఇబ్బంది రానివ్వదు